ఈరోజు క్లుప్తమైన వాక్యం నేను మీ దృష్టికి తేవడానికి ఇష్టపడుతున్నాను. ఒకే ఒక పదం గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మన జీవితాల్లో ఆ పదం కొదవైపోయింది. ఆత్మఫలాల్లో ఆ పదాన్ని దేవుడు చేర్చాడు. అది ఆత్మఫలంలో అది ఒక ఫలం. ఈ సమయంలో నేను కొద్దిసేపే ఈ ప్రాముఖ్యమైన అంశాన్ని ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిన అంశం, లేదా ఇంకొక మాట చెప్పవలసి ఉంటే మీరు అనునిత్యం సాధన చేయాల్సిన ఈ అంశం మన క్రైస్తవ జీవితాల్లో ఎంతైనా అవసరం. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఆ పదం ఏంటంటే సహనం. సహనం దాని ఇంగ్లీష్లో దాన్ని సహనం ఏమంటారు, పేషెన్స్ లేదా పర్సెవరెన్స్. దెన్ ఇంకొక పదం దీర్ఘశాంతం కూడా అనొచ్చు, లాంగ్ సఫరింగ్. ఇవన్నిటికీ ఇంగ్లీష్లో ఒకే అర్థాలు ఉన్నాయి. సహనం చాలాసార్లు మన జీవితాల్లో ఆ సహనము అనేది క్రైస్తవ జీవితంలో ఉండదు. ఓర్పు అనేది అసలు మనకు ఉండదు కదా. మనం ఎంత స్పీడ్గా ఉన్నామంటే మీ అందరికీ తెలుసు. ఈరోజు ఎంత స్పీడ్లో ఉన్నామంటే మన చేతిలో ఉన్న సెల్ ఫోనే. స్పీడ్ యుగం ఎంత, ఒక్క చిన్న వార్త అంత క్షణాల్లో తవాంగా వ్యాపిస్తుంది. నిజంగానే ఆలోచించండి. అంటే మనం ఏమనుకుంటామంటే తొందరగా జరిగిపోవాలి, తొందర ఎక్కువ, మనం తొందరపడతాం, ఆవేశపడతాం, తొందరపడి నిర్ణయాలు తీసుకుంటాం. మీకు ఒక విషయం తెలుసా, తొందరపడి నిర్ణయాలు తీసుకున్నవాడి చరిత్రలో ఎప్పుడు ఎక్కడ బాగుపడిన దాఖలాలేవి లేవు. తొందరపడి నిర్ణయాలు తీసుకున్న గడాఫీనే ఉన్నాడు. ఒకడు లిబియా దేశాన్ని నియంతగా కొన్ని సంవత్సరాలు పరిపాలించాడు. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, తొందరపడి నిర్ణయాలు తీసుకొని అమాయకుల్ని పిట్టలు కాల్చినట్టు కాల్ చేశాడు. వెనక ముందు లేదు, ఆలోచించడు, ఎవడేం చెప్తే అది చేసేస్తాడు. ఒక గుంపు మధ్య ఈ గ్రామం నీకు, ఈ గ్రామం రానున్న దినాల్లో వీళ్ళు నీకు ఆటంకం అవుతారు అంటే చాలు, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కాల్చి పడేసేవాడు గడాఫీ, లిబియా దేశం. తెలుసా మీకు ఒక విషయం, ప్రపంచంలో అన్ని దేశాలకి ఇప్పుడు భారతదేశం ఉంది. మన దేశంలో అన్ని దేశాల్లో ఉంటారు. నువ్వు ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మన భారతీయులు అన్ని దేశాల్లో ఉంటారు. రకరకాల కారణాలతో ఉద్యోగాలను బట్టి స్థిరపడిన వాళ్ళు ఉంటారు. అమెరికా దేశస్తులు అన్ని దేశాల్లో ఉంటారు. ఇట్లా ప్రపంచంలో ఒక దేశం ఒక దేశస్తులు మరొక దేశంలో, ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంటారు. కానీ మీరు ఎక్కడైనా ప్రపంచ దేశాల్లో ఎక్కడ నీకు కనిపించిన వాడు లిబియా దేశస్తుడు, వాడు లిబియాలోనే ఉంటాడు. ఎందుకు తెలుసా, లిబియా దేశం గడప దాటితో వాడిని కాల్ చేస్తాడు ఆయన. ఓర్పు లేని ఈ గడాఫీ ఏమైనా తెలుసా, ఆవేశపడి నిర్ణయం తీసుకొని అదే గడాఫీ ఎదురులేదనుకున్నాడు. కానీ తుపాకులు మడిమ తిప్పి కారు ముందు బాయిని పెడతారే, దాని మీద వేసి కొట్టి చంపారు అతను. మీకు ఒక విషయం తెలుసా, అతన్ని కొట్టేటప్పుడు ఏమన్నాడు తెలుసా ఆయన, నా దగ్గర ఈ ప్రపంచంలో ఎవరికి లేని బంగారం ఉంది, దయచేసి నన్ను వదిలేయండి, ఆ బంగారం మీకు ఇచ్చేస్తానన్నాడు కొడుతున్నాడు. వాళ్ళు అన్నారు ఆవేశంతో నువ్వు నిర్ణయం తీసుకుని దేశాన్ని పాడు చేసావు, నీలాంటి వాడు బ్రతకడానికి వీలేదు. గడాఫీ చచ్చిపోయిన తర్వాత అమెరికన్ జర్నల్లో ఒక ఆర్టికల్ రాశారు, ఏమని తెలుసా, ఓర్పు లేకపోవడం ఒక దేశాన్ని నాశనం చేసింది అని. నిజంగా ఆలోచించండి, ఓర్పు వైభగ్రంథంలో ఉంది, గొప్ప ద్రోహ కార్యములు చేయకుండా. ఈ మాటలు రాసిన వ్యక్తి ఎవరో తెలుసా, జ్ఞానైన సర్వం. ఆ ఓర్పు లేకపోతే ఇతకి ఓర్పు అంటే ఏంటి అసలు, ఓర్పు లేదా సహనము అంటే ఏంటి, బేరింగ్ పెయిన్స్ అండ్ ట్రైల్స్ కామ్లీ వితౌట్ కంప్లైనింగ్ నేచర్. నీకు ఎదురైన ఒక కష్టం, నీకు ఎదురైన ఒక అవరోధం, నీకు ఎదురైన ఒక తిరస్కారం, దాన్ని ఏం చేయాలి తెలుసా, దానిని నీవు నిరాశ పడకుండా ఎదుర్కోవడం. సమయం తీసుకోవచ్చు, కష్టం అవ్వచ్చు, దాన్ని బేర్ చేయగలడం, నిదానంగా దాన్ని డైజెస్ట్ చేసుకోవడం, దాన్ని ఏమంటారంటే ఓర్పు లేదా సహనం అంటారు బైబిల్ గ్రంథంలో. సహనము నాకు ఎగ్జాంపుల్ అల్టిమేట్గా. ఈ సహనాన్ని గురించి తెలుసుకోవడానికి నీకు నాకు తెలిసిన ఏకైక ఉదాహరణ యేసుక్రీస్తు ప్రభువు వారు. అందుకే పేతురు అంటాడు, ప్రియులారా సహోదరులారా, మీకు సహనం లేకపోతే, మీకు ఆ ఓర్పు లేకపోతే, ఎలా భరించాలో తెలుసుకోకపోతే సిలువ మీద ఏసయ్య సహనాన్ని మీరు తలంచుకుండా అన్నాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఎవరు తలుచుకోవాలి, ఒక్కసారి మీరు ఆలోచించండి,
యేసుక్రీస్తు సిలువ మీద ఆయన్ని ఇంకెక్కించినప్పుడు ఆయన ముసుకేసి ఆయన ముఖం మీద కొట్టి ఆయన అడుగుతున్నారు, నిన్ను ఎవరు కొట్టారో ఒకసారి ఆలోచించి, నిన్ను ఎవరు కొట్టారో చెప్పంటే ఏం చెప్తాడు ఆయన? ఆయన తెలియదు ఎవరు కొట్టారో, అసలేంటి ఎవరు కొడతాడో కూడా తెలుసు ఆయన కదా. ఎంతవరకు ఆయన దూషించి తోలనాడి హింసిస్తున్నప్పుడు ఆయన సహనము ఎంత గొప్పది నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని, 5 వాక్యాన్ని చదువుదాం, చూద్దాం చూడండి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, సహించిన వారం 2వ తిమోతి, చూసారా? సహించిన వారమైతే ఎక్కడ ఉన్నది? 2వ తిమోతి 2, రైట్, 2వ తిమోతి 2:12. సో సహించిన వారమైతే ఆయనతో కూడా ఎరుగుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన సింపుల్ సహించిన వారమైతే ఏం కావాలి మనకి? సహనం. అర్థమైందా? సహించిన వారమైతే బీయింగ్ స్టెడ్‌ఫాస్ట్ డిస్పైట్ అపోజిట్ అండ్ అడ్వర్సిటీ, మనకి ఎదురయ్యే ప్రతికూలత, మనకి ఎదురయ్యే అడ్డంకి, నీకు నెగిటివ్గా నువ్వు అనుకున్నది ఏది జరిగినప్పుడు నీవు స్థిరంగా నిలబడతావే, దాన్ని పర్సెవరెన్స్ అంటారు, దాన్నే సహనం అంటారు, దాన్నే ఓర్పు అంటారు. అర్థం? ఈరోజు క్రైస్తవుల్లో ఇది లోపించింది. మనకేమనుకుంటామంటే ఇమ్మీడియట్ యాక్షన్ కదా, ఇమ్మీడియట్గా జరిగిపోవాలి. నీకేదన్నా ఒకటి జరిగితే అవతలకి వెంటనే జరగాలి కదా. నీ మీద ఎవరికైనా వచ్చారు, నీ మీద ఎవడో వచ్చాడు అనవసరంగా వచ్చాడు, కాంతానికి వచ్చాడు, వెంటనే నీ మీదకి వచ్చిన వాడికి 2 రోజు 3 రోజు యాక్సిడెంట్ అయ్యి కాల్ దెబ్బతెలింది, ఏమంటావు? ఏమంటారు? దేవుడు ఎంత గొప్పడు, వెంటనే చూపించాడు. ఎక్కడ చూపించాడు అంటే మనకి ఎంతకు వాడు కాదు విరిగినందుకు సంతోషం, బాధ? సంతోషం ఎందుకు? నా మీదకి వస్తాడా, నా మీదకి వస్తాడా అంటావు. ఆలోచించాడు ఒకసారి. ఈరోజు ఈ సహనము కలిగి ఉండండి. యు నీడ్ పేషెన్స్, యు నీడ్ పర్సెవరెన్స్. నీకు ఆ సహనం కావాలి. సహనం లేకపోతే కష్టం. సహనం లేకపోతే మనమేది సాధించిన ఒక చక్కని సామెతను ఇంగ్లీష్లో తెలుగులో ఏంటంటే దాని అర్థం సహనము లేదా ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల వచ్చే ఫలం అంత మధురంగా ఉంటుంది. చెప్పండి ఒకసారి. బాగా చెప్పారు, కలైనా చెప్పా. సహనము ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల వచ్చే ఫలం అంత మధురం. ఇప్పుడు చెప్పండి, దానివల్ల వచ్చే ఫలం ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. సహనం ఎదురు చూడటం చాలా కష్టం, భరించలేం మనం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక విశ్వాసి జీవితంలో ఫలింపుకు గుర్తుగా దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఏ కోరాడంటే ఆత్మ ఫలాలు చెప్తూ 4వది దీర్ఘశాంతం, అదే ఓర్పు, అదే సహనం. ఆత్మఫలాలు ఎన్ని మొత్తం ఏనండి? ఆత్మఫలాలు మీరు ఆలోచించండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం 4వది. అది ఆ పాయింట్ మనకు కావాలి. ఆ 4వది ఆ దీర్ఘశాంతం, ఆ ఓర్పు, ఆ సహనం ఎదురు చూడటం. ఇంకో విషయం తెలుసా, ఈ దీర్ఘశాంతం, ఈ ఓర్పు అంటే అర్థం ఏంటంటే మనకి బలం ఉంది, శత్రు బలహీనుడే, జాగ్రత్త. ఇప్పుడు ఈ ఓర్పు సహనం అంటే మీకు ఇంకా ఎలా అనుకోవాలంటే మీకు బలం ఉంది, నీ మీదకి ఒక బలహీనుడు వచ్చి నిన్ను కొడుతున్నాడు, నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నీవు కొడితే వాడు ఉండడు, వాడు నీ మీద తరచుగా వస్తున్నాడు. నువ్వేం చేస్తావు తెలుసా, నీ దగ్గర బలం ఉంది, నువ్వు ప్రయోగించగలవు, నీ బలాన్ని నువ్వు వాడితే వాడు నిలబడకుండా నిలబడలేడు. కానీ నీకు బలం ఉంది, కానీ ఆ బలాన్ని నీ కంట్రోల్లో నువ్వు పెట్టుకున్నావు కదా. పట్టణమును జయించు వాడికంటే మనసును స్వాధీనం చేసుకున్నవాడు తెలుసా. పట్టణాన్ని జయించేవాడు సో వీక్, వాడు పట్టణాన్ని జయించి తను తను కంట్రోల్ చేసుకోకపోతే
వాక్యాంశాలు కదా. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాల్లో మీరు ఆలోచించండి, అసహనం ఉందంటారు మన జీవితాల్లో? లేదు, అసలు సహనం లేదు కదా. ఈవెన్ దేవుని వాగ్దానాల విషయంలో కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది, దేవుని వాగ్దానాల చేత. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, ఒక్కసారి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 12వచనం పైలైన్, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 12వచనం, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లు చాలు. ఏంటంట, వాగ్దానము స్వతంత్రించుకోవాలంటే మనకేం కావాలి? ఓర్పు. ఏసఐ చాలా వాగ్దానాలు చేశాడు, ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నీకు ఆ ఓర్పు కావాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ అబ్రహాం. అబ్రహాం జీవితంలో దేవుడు కుమారుని ఇస్తాను అన్నాడు. ఏమన్నాడు? కుమారుని ఇస్తాను అన్నాడు. అబ్రహాం వయసు 75, శారా వయసు 65. కుమారుని ఇస్తానన్నప్పుడు సహజంగా మనల్ని మన మనస్సు ఏం తొందర పెడుతుందంటే, దేవుడు వాగ్దానం చేశాడు కదా, అయితే ఇచ్చేస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? వచ్చే సంవత్సరం ఇవ్వచ్చు. వాగ్దానం చేసిన వాడు దేవుడు కదా. అయితే వినండి, ఓర్పు చేత వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. ఆ ఓర్పు కావాలి. ఆ ఓర్పు లేకపోతే నీ జీవితంలో దేవుడి వాగ్దానం నెరవేరదు. నువ్వు అనుకున్న సమయంలో నెరవేరదు. దేవుడికి ఒక కాల పట్టుకుంది, దేవుని దగ్గర ఒక గడియారం ఉంది. ఆ గడియారం ప్రకారం వాగ్దానాన్ని నీ జీవితంలో దేవుడు ఎప్పుడు నెరవేర్చాలో దేవుడు తెలుసు. ఆ గడియారం తిరిగే వరకు వాగ్దానం నీ జీవితంలో నెరవేరదు. నీకు కావాల్సింది ఓర్పు. దేవుడు వాగ్దానాన్ని నీ జీవితంలో నువ్వు నెరవేర్చుకోవడానికి నీ చేతుల్లో తీసుకోవద్దు. అంటే దేవుని గడియారాన్ని నీ చేతుల్లో నువ్వు ఎప్పుడు తీసుకోవాలి? అబ్రహాముకి కొడుకుని ఇస్తానన్నాడు. ఆ కొడుకునిచ్చేటానికి దేవుడు ఆ గడియారాన్ని ఎక్కడికి ట్యూన్ చేసి పెట్టాడంటే, దేవుడు మాట చెప్పేటప్పటికి ఆ వాగ్దానం నెరవేరేటప్పటికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు అబ్రహాము జీవితంలో ఆత్మఫలం, ఓర్పు, సహనంగా మధ్యలో తప్పక అడిగేశాడు కదా. మీరు ఆలోచించారా? అంటే ఆ వాగ్దానం నెరవేరడానికి అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలు కావాలి? అందరూ చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు మీ జీవితంలో. ఒకసారి ఆలోచించండి, మనం ప్రార్థన చేసి ఆమెన్ అనేటప్పటికల్లా మనకు అందరికి ఆశ ఏంటి? దేవుడు ఏదో చేసేయాలి, చేస్తాడు. వాగ్దానం చేస్తాడు, చేస్తాడు. అయితే ఓర్పు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. ఆ ఓర్పు కావాలి. ఆ ఓర్పు అనేది అద్భుతమైన విషయం. ఆత్మఫలాల్లో ఓర్పు అనేది మనకి చాలా లేకపోతే ఆ ఓర్పు మన జీవితంలో గొప్ప ద్రోహ కార్యాలు చేయడానికి ఆవేశం వచ్చేస్తే చాలా సార్లు కదా. అనవసరంగా ఆవేశాలు వచ్చి ఓర్పు లేనప్పుడు దేవుడు, అందుకే ఇంకొక విషయం, ఈ ఓర్పును దేవుడు మనకు నేర్పించడానికి కూడా టేక్స్ టైం. దేవుడు సమయం తీసుకుంటా ఉంటాడు తెలుసా. మిగతా ఫలాల్లాగా, మిగతా టీచింగ్స్ లాగా, మిగతా బోధలాగా ఈ సహనాన్ని మనం నేర్చుకోలేము. టైం టేకింగ్, సమయం చాలా అవసరం. బెస్ట్ ఎగ్జాంపుల్ మోసెస్. మోషేకి దేవుడు ఈ ఓర్పు నేర్పడానికి మోషేని పట్టుకొని ఎవరు లేని స్థలానికి తీసుకుని వెళ్ళాడు, మిద్యాను అరణ్యానికి కదా. ఇప్పుడు మోషేకి ఎక్కడి నుంచి తీసుకుని వెళ్ళాడంటే, మోషే ఐగుప్తు యొక్క సకల విద్యలు అభ్యసించాడు. అందులో సబ్జెక్ట్ ఇది ఏంటది? ఓర్పు. లోకంలో మనకు ఎక్కడ దొరుకుతుంది ఈ సబ్జెక్ట్ కదా? మోషేని పట్టుకుపోయాడు. పట్టుకుపోయి మోషేకి అది నేర్పడానికి, అది నేర్పడానికి రోజు పాట, రోజు ఎన్నో అనుభవాలు. రోజు మోషే గొర్రెలు వెంబడి తిరగడం, గొర్రెలు చూడడం, ఎవరు లేరు మాట్లాడటానికి, కొండలు కోనలు, గొర్రెల వెంటే తిరిగాడు 40 సంవత్సరాలు. మోషేకి గొర్రెల వెంటే తిరిగి మాట్లాడటం మర్చిపోయాడు. అందుకే అన్నాడు, నేను నోటి మాంద్యం కదా. ఇక్కడ వినండి, నోటి మాంద్యం కలిగిన వాడే కానీ ఈ 40 సంవత్సరాల్లో దేవుడు అతనికి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చేశాడు ఒకే ఒక్క సబ్జెక్ట్ నేర్పడానికి. కదా, ఏంటి తెలుసు? అది ఓర్పు కదా. ఓర్పు బైబిల్ గ్రంథం, సాత్వికం బైబిల్ గ్రంథంలో దీర్ఘశాంతి. వేరే ఒకటే మోషేకి తెలుసా, 40 సంవత్సరాలు ఒక పిహెచ్డి చేయడానికి ఒక సబ్జెక్ట్ ఉండదు. ఒక సబ్జెక్ట్ మీద పిహెచ్డి చేయాలి. దానిలో అతనికి డాక్టరేట్ ఇస్తారు. ఏమిస్తారు దానిలో అతనికి? డాక్టరేట్ అన్నారు. ఇప్పుడు మోషేకి సబ్జెక్ట్ దేవుడే ఇచ్చాడు. ఏంటి ఆ సబ్జెక్ట్, అంశం ఏంటి మోషేకి ఏమి నేర్పడానికి? ఓర్పు నేర్పడానికి. వినడా,
అసలు 5 సంవత్సరాలు కాదు, ఇప్పుడు 3 సంవత్సరాలు పిహెచ్డి వచ్చేసి హార్డ్గా చేస్తే 3 లేదా 4 5 సంవత్సరాలు పిహెచ్డి ఒకనప్పుడు చేసేవాడు, 5, 6, 7 సంవత్సరాలు చేసేవాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు పిహెచ్డి వచ్చి చేయటంలా 3 సంవత్సరాలు అయిపోవాలి లేదా 4 సంవత్సరాలు. మోషేకి ఈ ఓర్పు మీద దేవుడు పాఠం నేర్పడానికి ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఒకే అంశం మీద మోషేని దేవుడు సర్టిఫై చేయడానికి, మోషేని పరిశీలించి దేవుడు ఆ డిగ్రీ ఇవ్వడానికి, మోషేని పట్టభద్రుడు చేయడానికి, మనం అలా పట్టభద్రుడు చేయడానికి మోషేకి సర్టిఫికేట్ ఇవ్వడానికి 40 సంవత్సరాలు చదువుకున్నాడు. ఇంకో విషయం తెలుసా, మోషేకి ఆ ఓర్పు నేర్పడానికి దేవుడికి 40 సంవత్సరాలు పడితే మనకి బతికేది ఎంత చెప్పండి? బ్రతికేది ఎంత? మోషే 127 బతికాడు. పాపం ఒక్క ఈ సబ్జెక్ట్ నేర్పడానికి మోషే జీవితంలో అధిక భాగం ఖర్చు అయిపోయింది. ఈ సబ్జెక్ట్ అయిపోయింది, దేవుడు మోషే గురించి సాక్ష్యం చెప్పి బయటకు తీసుకొచ్చాడు. భూమి మీద ఉన్న వారందరిలో మోషే నిక్కిలి అల్టిమేట్, మోషే ఓ మోషే సాత్వికుడు, భూమి మీద ఉన్న వారందరికన్నా అది కావాలి. మీకు విషయం తెలుసా, ఆ ఓర్పు లేకపోతే ఇస్రాయేల్ ఐగుప్తు నుంచి నడిపించే క్రమంలో ఏం జరిగేది అంటారు? లేకపోతే ఏం జరిగేది? ఆ సాత్వికమ లేకపోతే, ఆ ఓర్పు లేకపోతే, ఆ సహనం లేకపోతే మోషే ఏమయ్యేదంటే అప్పుడు చెప్పండి. మోషేకి బాక్సింగ్ వచ్చింది. మోషే మంచి బాక్సర్, ఎందుకంటే ఐగుప్తు యొక్క సకల విద్యలు ఎందుకు ఆ ముందే కదా ట్రైల్ చేశాడు అప్పటిని. ఆ ట్రైల్ ఏం జరిగింది? రిహార్సల్స్ చేశాడు. ఆడ ఏమైంది ఆ ట్రైల్లో? ఐగుప్తిని ఏం చేశాడు? ఎన్ని వైద్యులు? ఒక్క ఐగుప్తిలో చాలా భగవంతుడు కదా, ఒక్క దెబ్బతో కొట్టడం అయింది, కూర్చిపెట్టడం అయింది. ఇదే మోషేని దేవుడు ట్రైనింగ్ ఇవ్వకుండా నడిపించిన ప్రజలంటే ఏమయ్యేది? ఐగుప్తిని కన్నా ఒక గుద్దు ఇస్రాయేలీకి. అసలు బలహీన కదా వాడు కదా. అందుకే మోషే చూసారా వాళ్ళని ఎంత జాగ్రత్తగా తీసుకుని వెళ్ళారు, ఎంత జాగ్రత్తగా. ఆ ఓర్పు అనేది ఎంత ప్రాముఖ్యమైన విషయం. ఒక ఈరోజు మన జీవితాల్లో కూడా ఓర్పు నేర్చుకున్నాం. ఒకవేళ నువ్వు అనుకున్నది జరగకపోవచ్చు, నీకు అన్ని అడ్డుబండలలో వచ్చు, నీ జీవితం అసలు ఆశాజనకంగా లేకపోవచ్చు, నీ జీవితంలో అన్ని కూడా కష్టాలమై పోవచ్చు, లేదా నీ కుటుంబ సభ్యులు నీకు ఎవరు సహకరించకపోవచ్చు, నిన్ను ఎవరు అర్థం చేసుకోకపోవచ్చు, ఇవన్నీ జరుగుతాయి నీ లైఫ్లో. అయితే ఓర్పు తెచ్చుకో, ప్రభు నిన్ను అర్థం చేసుకుంటే, ప్రభు అర్థం చేసుకుంటే, నిన్ను ఎవరు అర్థం చేసుకుంటే ఏంటి, అర్థం చేసుకోకపోతే, నీకు ఎవరు అండగా నిలిస్తే అంటే, అండగా నిలవకపోతే అంటే, యోగు యొక్క సహనమును మీరు ఎదుగుదురు కదా అన్నాడు. యోగుడు గురించి యాకోబప్పుడు చెప్పకుండా ఉండలేకపోయాడు. యాకోబప్పుడు యోగు సహనమును మీరు ఎదుగుదురు కదా, అతడు ఎంతో జాలి కనికరం కలిగిన వాడు. సహనం లేకపోతే యోగుడు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని తిరస్కారాలు. ఒకనొక సందర్భంలో అంటాడు, అయ్యో ఇదిగో నన్ను చూసి తల్లాడిస్తున్నారు వారు, నా కుక్కల మందలతో ఉండడానికి కూడా వారు యోగ్యులు కాదన్నాడు. కదా ఎంత కష్టపడ్డాడు. నా శ్వాస నా భార్యకి కష్టం అవుతుంది అన్నాడు, నా భార్య కూడా నా పక్కన ఉండలేదు అన్నాడు. నిజంగా ఆలోచించండి, యోగు సహనమును మీరు ఎరుగుదరు కదా. ఆ సహనం యోగుని ఏం చేసిందో తెలుసా? కష్టాలు బాధలు గుర్తొస్తే ఈ ప్రపంచానికి బైబిల్ గ్రంథంలో తారసపడే మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? యోగు. ప్రపంచ చరిత్రలో ఈ ప్రపంచ అంధగతులను కన్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు? యోగు కూతుళ్ళంట తెలుసా ఆ దేశంలో? మేమా చెప్పండి ఎందుకు తెలుసా? యోగు అందము అంతకంతకు పెరిగిపోయింది. యోగు చాలా గొప్పడు. యోగు తన గురించి తను రాసుకుంటున్నాడు, నేను సేనలో రాజులాగా ఉన్నాను అన్నాడు. కాబట్టి ఈ ఓర్పు, ఈ సహనం ఏదైనా నీ జీవితంలో జరగకపోయినా, వెయిట్ 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 దేవుడు చెప్తున్నాడు, ఆగు ఆగు దేవుడు చెప్పాడు, వెయిట్ ఇంకొంచెం ఆగు ఆగు నేను చేస్తా ఆగండి. దేవుడు చేసేదా కాదు, దేవుడికి అప్పగించినప్పుడు దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకునేదా కాదు, దేవుడిని నీ చేతుల్లో తీసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయాలి కదా. 38 సంవత్సరాలు బెతెస్ద కూలీల దగ్గర ఉన్నాడా, ఉన్నాడా లేదా? 8 సంవత్సరాల నుంచి 38 సంవత్సరాల నుంచి ఎందుకు వచ్చాడు అక్కడికి? స్వస్థత కొరకే కదా.
దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తుంది. నీళ్లు కదిలించినప్పుడు మొదట ఎవడు దిగుతాడో వాడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైన వాడు. ఇది రూల్ అక్కడ. పాప చాలా మంది వచ్చారు, వాళ్ళతో పాటు వీడు కూడా వచ్చాడు. ఎప్పుడో వచ్చాడు వాడు. వచ్చే 38 ఏళ్ళు అయింది. ఇంకా ఏసఐ వయసు 33. అంటే ఏసఐ పుట్టక ముందే వచ్చాడు వాడు. వినండి, వాడు 38 సంవత్సరాల నుంచి ఆడే ఉన్నాడు. దేవదూత వస్తుంది, నీళ్లు కదిలిస్తుంది. పాప వీడు వెళ్ళేదో మరొకడు అందులో. అందరికి హెల్పర్స్ ఉన్నారు, అందరికి సహకరించే వాళ్ళు ఉన్నారు, అందరూ వేరే వ్యక్తిని తనంటే తెచ్చుకుంటున్నాడు. కానీ వీడు అంటున్నాడు, నన్ను నీళ్ళలో తెచ్చడానికి నాకెవరు. అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుసా, 38 ఏళ్ళ నుంచి వాడు ఎన్న నిరాశపడలా. ఇది అద్భుతమైన విషయం. 38 ఇయర్స్, 38 సంవత్సరాలు వాడి జీవితంలో. నేను అంటాను బహుశా వాడిని ఎవరో తెచ్చాడు పడేశారు. ఇప్పుడు వాడు వచ్చే 38, ఇంకా వాడికి ఎంత 67 పైన ఉంటాడు కదా. ఇప్పుడు ప్రశ్న మిమ్మల్ని ఉంచుతున్నా, జాగ్రత్త వినండి. దేవదూత నీళ్లు కదిలించినప్పుడు శబ్దం వినిపిస్తుంది. వీడు దొర్లాడుకుంటా వెళ్తున్నాడంటే వెళ్ళట్లేదంటా? నీళ్లు శబ్దం విన్నప్పుడల్లా వీడు ప్రయత్నం చేయకుండా ఉన్నాడా? చేస్తానే ఉన్నాడు. ఇలా అంటాను నేను, 38 సంవత్సరాలు కదా, 38 సంవత్సరాల్లో మన తేలిక లెక్కల ప్రకారం రోజు ఒకసారి ట్రై చేసాను అనుకుందాం. దేవదూత ఎన్నిసార్లు అయినా రావచ్చు, ఒకసారి అయినా రావచ్చు, ఒకరోజు 100 సార్లు అయినా రావచ్చు, ఎన్నిసార్లు వచ్చిందో ఎవరో తెలియదు. వచ్చింది లేని ఎలా తెలుస్తుంది అంటే నీటిని కదలిస్తుంది కదా, నీటిని కదలిస్తుంది. ఇలా అంటాను, రోజుకు ఒకసారి దేవదూత వచ్చి నీటిని కదిలించింది. వీడు ప్రయత్నం చేశాడు, రోజుకు ఒకసారి లెక్కేయండి. 38 సంవత్సరాలు, ఒక సంవత్సరానికి 365 రోజులు, ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తుంటాడు? 365 x 38 మొత్తం లెక్క పెడితే ఎంత వస్తాయి? ఎంత వస్తాయి అది కూడా నేనే చెప్పమంటారు కదా మీరు. 13,870 సార్లు. రేపు ట్రై చేస్తావా అలాగే? అన్నిసార్లు ఇక్కడ ప్రార్థన చేసావా? 13,870 సార్లు వాడు నిరాశపడలేదు. వాడు కోరుకోవాలి, వాడు సహనాన్ని కోరుకోవాలి, జీవితంలో వాడు వెక్స్ అయిపోవాలి. మనం అండి ఒకసారి, 2 సార్లు, 3 సార్లు వెక్స్ అయిపోవాలి. ఏం దేవుడు అంటాం? దేవుడు వదిలేశాడు అంటాం, యా ఇంకా ప్రార్థన చేసే ఉపయోగం లేదంటాం. అక్షరాల 13,870 సార్లు వాడు ఇంకా ప్రయత్నం చేస్తానే ఉన్నాడు. ఎందుకో తెలుసా? వాడు బాగుపడాలి. నేను ఇక్కడికి వచ్చి ఒట్టిగా వెళ్ళటానికి వీలు. ఈరోజు ఎప్పుడైనా మీకు కాంపిటీషన్ ఉందా? ఓర్పు చూసారా? వాడి ఓర్పు ఎంత గొప్పది. ఏసయ్యా వాడి ఓర్పు ఉంది సాగుకొచ్చాడు. ఏసయ్య మనిషిగా పుట్టడం, ఏసయ్య 33 సంవత్సరాలు రావడం, వాడి దగ్గరికి వెళ్తాం, బెత్తిస్త కోనేరు దగ్గరికి వెళ్తే వాడి కోసం వెళ్ళాడు ఏసయ్య. వాడిని చూశాడు ప్రభు అని అడుగుతున్నాడు. నాయన స్వస్థపడగలుగుతున్నావా అంటే వాడు ఏమన్నాడు తెలుసా? అయ్యా దేవదూత నీటిని కదలిస్తుంది, నీటిని కదలించినప్పుడు నేను వెళ్తున్నాను. వాడు చూడండి, నేను వెళ్ళేటప్పటికీ పాప కాళ్ళు లేవు కదా, నేను వెళ్ళేటప్పటికీ నాకంటే మరొకడు ముందుగా అని అన్నాడు. నన్ను దేవదూత వచ్చి నీటిని కదలించినప్పుడు నన్ను కోనేటిలోకి దించడానికి నాకెవరో. అందుకే వేసేసాడు. వాడి జీవితంలో అన్ని లాస్ అయిపోయాడు, కానీ వాడి జీవితంలో ఓర్పు ఉంది. ఎలా అయినా సాధించాలి, ఎలా అయినా నేను స్వస్థత పొందాలి. వాడు అక్షరం 13,000, ఇది తేలిగ్గుంటానికి రోజుకు ఒకసారి లెక్కేసాం మనం. రోజుకు ఒకసారి కాదు, ఒకసారి దేవతో 3 సార్లు వస్తుంది. కానీ వాడి జీవితంలో సహనాన్ని కోల్పోలేదు, ఓర్పును కోల్పోలేదు. వాడు దీర్ఘశాంతంగా ఎదురు చూశాడు, ఏదొక దినాన నా జీవితంలో స్వస్థత పొందుతాను. అందుకే ఆ ఓర్పు ప్రభుని అక్కడికి నడిపించింది. లే నీ పరుపెత్తుకొని నడువు అన్నాడు. అంతే చూసారా, వాడు పరుపెత్తుకొని నడిచారు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆ ఓర్పు చాలా ముఖ్యం. మీకు ఇంకా ఓర్పు గురించి తెలియాలంటే ఏసయ్య చక్కగా ఒక విధవరాల గురించి చెప్పాడు కదా. ఆ విధవరాల గురించి లుకాసువార్త 18వ అధ్యాయంలో ఆమె అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరకు వచ్చి ఆమె అంటుంది, అయ్యా నాకు నా ప్రతి వారికి న్యాయం చేయంటే అతడంట దేవునికి భయపడ్డు మనుషుల్ని లక్ష్య పెట్టడు. ఆ వస్తుంది పంపిస్తున్నాడు, ఆ వస్తుంది పంపిస్తున్నాడు, వస్తుంది పంపిస్తున్నాడు. కానీ ఆమె నిరాశపడలేదు, ఆమె నిరాశపడలేదు. బైబిల్ గ్రంథంలో ఆ మాట చూడండి, ముగిస్తాను. లుకాసువార్త 18వ అధ్యాయం
గమనించండి, చదువుతున్నాను. వారు విశ్వగత నిత్యం ప్రార్థన చేయించడం వలన ఆయన వారి మనం చెప్పను. దేవునికి భయపడకి, మనసు లక్ష్య పెట్టకి. ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చేది. అది విషయం. ఎట్లా వస్తుంది? మళ్ళీ ఒకసారి వచ్చి ఆగిపోలేదావా? మనం కూడా ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు ట్రై చేస్తాం. ఎటువంటి తరచుగా వచ్చి వాదికి నాకు న్యాయం తీర్చమని అడుగుచు వచ్చను. కానీ తరచుగా వస్తుంది, అడుగుతుంది. అయ్యా, ఈమె కోరిక న్యాయ సమర్థమైంది. నాకు నా ప్రతివాదికి ఏం చెయ్యి న్యాయం అంటే, ఆ ప్రతివాది విధవరాలు కదా. ఇంకా గొడవ ఏముంటుంది విధవరాలతో? ఖచ్చితంగా వాడు ఏం చేశాడు? ఈ స్థలంలోకి జ్వరపడ్డాడు. ఇది లోకంలో జరుగుతుంది ఇప్పుడే కదా. అయితే నేను ఒక విషయం చెప్తున్నాను. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇతరుల స్థలంలోకి జ్వరపడతారే, వాడు ఇతర స్థలంలోకి జ్వరపడ్డాడు అంటే అర్థం ఏంటంటే, వాడి సమాధి పెట్టినాడు, తయారు చేసుకుంటాడు. నాకు నూటికి 100% వాక్యంలో ఉంది. వాడు జ్వరపడుతున్నాడంటే వాడి మరణ శాసనాన్ని వాడు రాసుకున్నాడు. ప్రపంచ చరిత్రలో రాసుకోండి, ఇతరుల స్థలంలోకి జ్వరపడ్డవాడు ఎవరు నిలబడ్డాడు? యెజెబెల్ దగ్గర నుండి. యెజెబెలు ఇతర నాబోతు యొక్క ద్రాక్ష తోటలో జ్వరపడేది. ఏమైంది? ప్రపంచ చరిత్రలో ఇప్పటికెప్పటికి ఇది సత్యం కదా. భూమి మీద కొద్ది కాలం ఉండడానికి వచ్చిన పరదేశివి క్రయ విక్రయాలు చేయడానికి ఎవరిది? ఈ భూమి దేవుడు చూస్తాడు. ఆయన నా భూమి, నా సరిహద్దుల్లో నేను హద్దులు వేసుకొని ఉంటే కదా ఈ పొలిమేర రాతిని నేనేయటం. ప్రభు చూశాడు, దాని మీద ముద్రేశాడు. ఇప్పుడు ఆ పొలిమేర రాతిని తెల్లారేటప్పుడు తీసాడంటే ఏంటి దాని అర్థం? నేటి దినాన కబ్జాలు చేస్తున్నారు చూసారా తెల్లారేటప్పటికి. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఒక వ్యక్తి కబ్జా చేశాడు అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి త్వరలో టికెట్. అందులో అనుమానం లేదు. ప్రపంచ చరిత్రలో చూడండి, నేను చాలామందిని హెచ్చరిక చేస్తూ ఉంటా, కబ్జా చేసిన ప్రపంచ చరిత్రలో ఉన్నాడు అర్ధంతరంగా చచ్చిపోతాడు. ప్రభు తీర్పు ఉన్న పళంగా వస్తుంది. పైగా అన్యాయంగా వేరొక వ్యక్తి పొలంలోకి, వేరొక వ్యక్తి స్థలంలోకి, వేరొక వ్యక్తి యొక్క ప్రాపర్టీలోకి వెళ్ళావు అంటే అర్థమండి. ఒకవేళ తాత్కాలికంగా నువ్వు విజయం సాధించేవో కానీ దానివల్ల నీకు వచ్చిన లాభం ఏది కూడా. ఈ బయట గ్రంథం చూడండి, ఈ యొక్క ఈ ఇవేమంటుందంటే చూడండి, నాకు ఒక న్యాయాధిపతి ఉన్నాడు, ఆ విధవరాలు వచ్చింది తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని అడుగుచవచ్చింది. కానీ అతడు కొంతకాలము, ఎంతకాలం అంటే వాడి స్టాండర్డ్స్ కొంతకాలం. అయితే ఈమె వీడు నా మాట లేదా ఆగిందా? ఆగలేదు చూడండి. తర్వాత అతడు, నేను దేవునికి భయపడయు మనుషులు లక్ష్య పెట్టకి ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి దాని పక్కన ఒక పదం ఏంటి? గోజాడు. నిజంగా ఆలోచిస్తే మాటి మాటికి రావడానికి, ఆయన ఒప్పింప చేయడానికి ఎంత సహనం కావాలి, ఎంత ఓర్పు కావాలి. మనం ఒకసారి కంట్రోల్ తప్పుతా ఉంటాం. కంట్రోల్ ఆవేశం వచ్చేసింది, కోపం వచ్చేసింది, తొందర వచ్చేసింది. మనం ఏదో చేయాలంటాం, కాదు. దేవుడు తప్పగించు. ఈ ఆత్మ ఫలంలో దీన్ని ప్రాక్టీస్ చేయి, సాధించే అద్భుతమైన విషయం. ప్రతివాదికి ఆయన అన్నాడు, ఈమె మాటి మాటికి వచ్చి నన్ను తొందర పెట్టకుండాన్నట్లు అంటున్నాడు. ఆమెకు నేను న్యాయము. అన్యాయస్తుడు వాడి జీవితంలో మొదటిసారి ఏం తెరచడం, ఎట్ట తెచ్చుకుంది న్యాయం? ఆమె ఓర్పు, ఆమె సహనం ద్వారా. అవునా కదా? ఈరోజు ఓర్పు తెచ్చుకోండి, సహనం తెచ్చుకోండి. మీ చుట్టున్న పరిస్థితులు, చుట్టున్న ప్రజలు, చుట్టూ ఉన్న బాంధవ్యాలు నీకు అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఏది లేదు. లేదా నీకు మేలుకరంగా, ప్రయోజనకరంగా ఉండాలన్న అవసరం ఏది లేదు కదా. నీవేంటో దేవునికి అర్థమైనప్పుడు నీ జీవితం దేవుని ముందు ఒక చక్కని అద్భుతమైన ప్రణాళిక నెరవేర్చేదిగా ఉన్నప్పుడు నీ జీవితానికి ఎదురే లేదు. ఆలోచించండి, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు చేయకుండా. ఓర్పు లేని అనేక మంది, ఓర్పు లేని జీవితాలు నాశనమైపోయాయి. ఓర్పు లేకపోవడం మనుషులు అర్ధంతరంగా మరణాన్ని స్నేహించుకున్నారు. ఈరోజు క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ఈ ఓర్పును మీరు సాధన చేయండి. ఈ మాటల్ని దేవుడు మన కొరకు ఆశీర్వదించుగాక.